తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు 6 నుండి 8 నెలల వయసులో ఉంది. ఈ దశలో భారీ వర్షాలు, ఈదురుగాలు వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి జడ చెట్ల ద్వారా చెరకు తోటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగుతున్న వాణిజ్య పంట చెరకు. 12 నెలల పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగాను అధిక శాతం నీటిపారుదల కింద సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 6 నుండి 8 నెలల దశలో చెరకు తోటలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద కొత్త పిలకలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగజేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి. దుబ్బలు ఎండిపోయి కార్సి పంటలో దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల బాగా ఎదిగిన చెరకు తోటలు పడిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు మెదక్ జిల్లా బసంత్పూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలకు, బలమైన గాలులకు చెరకు పంట పడిపోతూ ఉంటుంది. అయితే ఇట్లా పడిపోకుండా ఉండడానికి కొన్ని మెలకువలు తీసుకున్నట్లయితే మంచి యాజమాన్య పద్ధతిలో అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకా చెరకు పంట పడిపోయినప్పుడు ఈ చెరకు కణుపులు భూమికి తగలటం వల్ల ఈ కణుపుల దగ్గర నుంచి వేర్లు పుట్టుకొచ్చి ఈ గడ బరువు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెరకు గడల్లో ఉన్నటువంటి రస నాణ్యత కూడా తరుగుదల మనము చూస్తూ ఉంటాం. అయితే సకాలంలో మొదల వరకు మట్టిని ఎగదోయడం, అదేవిధంగా చెరకును జడ చుట్లు వేసుకున్నట్టయితే ఈ చెరకు వర్షాకాలంలో వచ్చే బలమైన గాలులు, వర్షాలకు చెరకు పంట పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే చెరకు ఎదుగుదల మరియు పంట కాలాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు జడ చుట్లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము జనవరి ఫిబ్రవరి మాసంలో వేసినటువంటి చెరుకును చూసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలం వచ్చేసరికి 2 మీటర్ల ఎత్తు పైన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము మొదటి జడ చుట్లు వేసుకుంటూ ఉంటామో 2 మీటర్లు దాటినప్పుడు ఈ మొదటి జడ చుట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే నిజామాబాద్ తదితర ప్రాంతాల లోపల ఒక్కొక్క దుబ్బుని మెలివేసి జడ చుట్లు వేస్తూ ఉంటారు. అయితే ఇది అంత ప్రయోజనం చేకూరదు. సామాన్యంగా జడ చుట్లు వేయాలంటే వరుస పొడుగున దుబ్బులన్నీ కూడా దగ్గరకు లాగి కింది ఆకులను మెలివేసి జడ చుట్లు వేయాల్సి ఉంటుంది. ఇంకో 2వ జడచుట్లు వేస్తున్నప్పుడు 2 వరుసలను కలిపి జడ చుట్లు వేసుకున్నట్టయితే భూమి నుంచి కొంత పట్టు వచ్చి అధిక వర్షాలకు పడకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చూసుకున్నట్టయితే కనుక కొంతమంది రైతులు వచ్చి రాని ఆకులన్నీ కూడా మెలివేసి జడ చుట్లు వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల ఈ దీని ప్రభావము చెరకు దిగుబడి పైన కూడా పడుతూ ఉంటుంది. అంటే వృక్షధర్మ స్వరూపాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక ఆకుల విస్తీర్ణ సూచిక అని మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఆకుల విస్తీర్ణ సూచిక ఎప్పుడైతే 6 నుంచి 8 ఉంటుందో ఇది దిగుబడికి ఏమాత్రం కూడా నష్టం చేయకుండా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే మొత్తం ఆకులు మెలివేయడం వలన దిగుదల అంతరాయం ఏర్పడి చెరుకు తోట నాశనం అవుతూ ఉంటుంది. అయితే శాస్త్రీయంగా చూసుకున్నప్పుడు ఈ పైన 8 ఆకులను వదిలిపెట్టి కింద ఉన్నటువంటి ఆకులను మాత్రమే జడ చుట్లు వేసుకున్నట్టయితే మంచి ప్రయోజనం చేకూరి ఎక్కువ లాభం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనము వర్షాకాలంలో వచ్చినప్పుడు కొంత వేసవిలో ఎరువులను వేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చివరి దఫా ఎరువులైనటువంటి నత్రజని, మరి అదేవిధంగా పొటాష్ ఎరువులు, అంటే 50 కిలోల యూరియా రూపంలో ఉన్నటువంటి నత్రజనిని, అదేవిధంగా 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఉన్నటువంటి పొటాష్ ఎరువులను కనుక వేసుకున్నప్పుడు ప్రక్రియలన్నీ కూడా వేగవంతంగా జరిగి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాలు వచ్చే సమయంలో చిరుజల్లులు పడినప్పుడు ఈ కలుపు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ దీని ప్రభావం అంతా కూడా చెరుకు ఎదుగుదలకు కుంటుపడడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి తరుణం లోపల కలుపుని పెరగకుండా కొన్ని మెలకువలు, అంటే సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతిలో కొన్ని మెలకువలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తున్నట్టు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి దూరపు చాలల్లో చెరుకులు వేసుకున్నప్పుడు యంత్ర పరికరాలతో కానీ లేకపోతే కలుపు మందులతో కానీ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే దగ్గర దగ్గరగా వేసుకున్నప్పుడు ఒక్కోసారి కలుపు మొక్కల దగ్గర మొక్కల మధ్యలో ఉన్నప్పుడు ఈ కలుపును అంతా కూడా కూలీలతో కానీ లేకపోతే దొంతితో కానీ కలుపు కూడా నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే
చెరుకు ఏపుగా పెరిగినప్పుడు వచ్చే కలుపులు, అంటే దాదాపు గడ్డిజాతి కలుపు మొక్క ఉంటుంది, అదేవిధంగా వేలపాటి ఆకులు కలుపు మొక్కలు ఉంటాయి. ఇలాంటి కలుపు మొక్కలు నివారించుకోవడానికి మెట్ సల్ఫ్యూరాన్ మిథాయిల్, అంటే 12 గ్రాముల మెట్ సల్ఫ్యూరాన్ మిథాయిల్ని 200 లీటర్ నీటి లోపల కలిపి ఈ చెరుకు మీద, చెరుకు వరుసల మధ్యన కనుక ఈ కలుపు ఉన్నట్టయితే ఆ కలుపు మధ్యలో కొట్టినప్పుడు ఈ సమర్థవంతంగా కలుపు నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలం లోపల ఈ తుంగ నివారించుకోవడానికి కూడా మంచి కలుపు మందులు మార్కెట్ లోపల లభ్యమవుతా ఉన్నాయి. దాన్నే హాలో సల్ఫ్యూరాన్ మిథాయిల్ అంటారు. ఇదే 30 గ్రాముల హాలో సల్ఫ్యూరాన్ మిథాయిల్ని 200 లీటర్ నీటిలోపల కలిపి ఈ తుంగ ఉన్నటువంటి ప్రాంతంలో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా కలుపు నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జడ చుట్టూ వేసేటప్పుడు భూమిలో తగినంత పదును ఉండాలి, లేదంటే గడలు విరిగిపోయే ప్రమాదం ఉంది. మొవ్వులోని 8 పచ్చని ఆకులను వదిలి మిగిలిన ఆకులను విరిచి జడ చుట్టూ వేయాలి. పంట పెరిగే కొద్దీ 2 నుండి 3 వరుసల్లో జడ చుట్టూ వేయవచ్చు. దీనివల్ల దిగుబడితో పాటు పంచదార దిగుబడి కూడా పెరుగుతుంది.